హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు జిందగీ అన్లిమిటెడ్ హౌర్ యూ ఆల్ ఎలా ఉన్నారండి అందరూ ఐ హోప్ యూఆర్ ఆల్ డూయింగ్ గ్రేట్ ఇవాళ వీడియో వచ్చేసి ఆల్ అబౌట్ మీల్ ప్రెప్ అనమాట మన ఛానల్లో ఎక్కువగా షాపింగ్ బ్లాగ్సే వచ్చాయి బట్ ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ ఇప్పటి నుంచి వస్తూ ఉంటాయన్నమాట అసలు ఈ వీడియో చేస్తుంటేనే నాకు చాలా హ్యాపీగా అనిపించింది చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుందన్నమాట అసలు మనం ఇది వన్ డే పాటిస్తే వీక్లో మిగిలిన వీక్ మొత్తం కూడా అసలు బ్రెయిన్ ఫ్రీగా ఉంటుంది అసలు పని కూడా ఎక్కువగా ఉండదు అనమాట అలానే నార్మల్ కంటే కూడా ఎక్కువ న్యూట్రిషన్ फुड तिंटा एक्व वेजिटेबल तिटा सो वेरी वेरी यूजफुल अंड वीडियो मोतम चूस तरह अभिप्राय इवीं तक कामेंट्स ऐ बी वेटिंग फर् युवर कामेंट्स एंकंटे ओपीनियन उ असल मन चानेल्लो एन रकल ओपीनियन उवर दीन तो एकीभविस्तर एवर दी डिफर अवतार इवीं तेजन सो मील ट्रिप अने चाला मंची आइडिया अभी मन फैमिली की एला यूज मन रेंडु मूडु साल चेस्ते मन की ओक प्रॉपर आइडिया अनेदी वस्तुंदन्नमाट इवाल्टी वीडियो मोत्तं चूसिन तर्वात दीन्ने मी फैमिली वैज गा एला चेसुकुंटे बागुंटुंदी अनेदी आलोचिंचुकोनि तप्पकुंडा स्टार्ट चेयंडी स्टार्ट चेसिन तर्वात मीकु एला अनिपिस्तुंदी अनेदी कूडा कामेंट सेक्शन लो पेट्टेयंडि ओकेना मरि अलाने नेनु ओक रेंडु किचन प्रोडक्ट्स तीसुकुन्नानु वाटि गुरिंचि कूडा चेप्तानु विथ प्रैस चेप्तानन्नमाट सो अन्नि रकालुगा ई वीडियो अनेदी एंटरटेनिंग गानु उंटुंदी यूजफुल गानु उंटुंदी अंड तप्पकुंडा मन चानल नि सब्सक्राइब चेसुकोंडि सब्सक्रिप्शन अनेदी ओक मंचि बूस्ट लांटिदी अन्नमाट चाला हैप्पीगा अनिपिस्तुंदी नंबर పెరుగుతూ ఉంటే सो प्लीज कीप सपोर्टिंग అండ్ మీ టైం అసలు వేస్ట్ అవదు మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి అండ్ చలో ఇంకా టైం వేస్ట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ది వీడియో सो इदी वीकेंड आफ्टरनून अंडी इपड़े नैन ग्रॉसरीज अंड वेजिटेबल्स తీసుకొని వచ్చాను ఎప్పుడైనా గానీ మీల్ ప్రెప్ చేసుకునే ముందు नेक्स्ट वीक एला उंडबोतुंदी ऐडिया उन्नमाट मन की अंटे पिल्लल स्कूल की वेल्तुन्नारा लेंटे हालिडेस उन्नाया लेदंटे चुट्टालु एवरैना वस्तुन्नारा मनमे उंडबोतुन्नामा डाइट मीद उन्नामा इला इवन्नी कन्सिडर चेसी असलु एलांटि डिशेस वंडबोतुन्नामो अनेदी कूडा ओक ऐडिया उंडी आ तर्वात वेल्लोच्चामंटे षापिंग की चाला मंची क्लारिटी अनेदी वस्तुंदी अवे वेजिटेबल्स अनेवी मनं कोंटामो वेस्टेज कूडा उंडदन्नमाट अंड नेनु मार्निंग लेवगाने इड्ली की दोश की कावाल्सिन पप्पु अंड रव्व नान పెట్టేసాను పొద్దున లేవగానే అండ్ మొత్తం మన మీల్ ప్రెప్ మొత్తం అయిపోయేసరికి ఈవినింగ్ అవుతుంది ఎలాగో ఫుల్ డే పడుతుందండి ఈ ప్రాసెస్ కి ఈవినింగ్ వచ్చేసి వీటిని నేను గ్రైండర్ లో రుబ్బేస్తాను సో ఎండ్ లో అవుతుందన్నమాట పిండి రుబ్బడం అనేది అండ్ టు స్టార్ట్ విత్ ఆలు తో స్టార్ట్ చేస్తున్నానండి ఆలు నేను ఇప్పుడు మైక్రోవేవ్ లో పెట్టి బాయిల్ చేస్తాను దానికి 15 నిమిషస్ పడుతుంది చల్లారడానికి ఇంకో 15 నిమిషస్ పడుతుంది కాబట్టి ముందైతే అవి మైక్రోవేవ్ లో పెట్టేసాను ఆ తర్వాత వచ్చేసి నేను వాటర్ లో ఉప్పు వేసేసి కీరా నానబెడతాను అన్నమాట ఎందుకంటే ఇవి ఇంగ్లీష్ కుకుంబర్స్ వీటిని మనం పీల్ తీసే అవసరం లేదు ఇలానే తినేయొచ్చు పీల్ తీయం కాబట్టి ఇలా నానబెట్టేసి బాగా కడిగేసి ఆ తర్వాత కట్ చేసుకుంటే బెటర్ అన్నమాట పీల్ తీస్తే ఇంకా డైరెక్ట్ గా మనం పీల్ తీసేయొచ్చు బట్ చిన్న చిన్న కుకుంబర్స్ ఏంటంటే పీల్ తీయకుండా కూడా తినొచ్చు అండ్ ఫైబర్ కూడా ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి నేను చనా నానబెట్టుకుంటున్నానండి రేపు మార్నింగ్ బాయిల్ చేస్తాను వాటిని సో వీక్ అంతా కూడా నాకు ఒక రోజు గుగ్గిల్ చేసుకోవచ్చు ఒక రోజు సాలడ్ చేసుకోవచ్చు అలా రకరకాల ఈ చనా అనేది యూస్ చేసుకోవచ్చు కర్రీ చేసుకోవచ్చు పులావ్ లో చేసుకోవచ్చు ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు అన్నమాట ఆ తర్వాత వచ్చేసి 3 డేస్ కి సరిపడా పిండి కలుపుతున్నాను కొద్దిగా salt కూడా యాడ్ చేశానండి జనరల్ గా మీల్ ప్రెప్ లో ఎలా ఉంటుందంటే వెడ్నెస్డే వరకు అసలు ఒక్క పని కూడా చేసే అవసరం లేకుండా మొత్తం సెట్ అయి ఉంటుందన్నమాట థర్స్డే నుంచి మళ్ళీ పిండి కలుపుకోవడం అలాంటివి పనులనేవి కొద్ది కొద్దిగా యాడ్ అవుతాయి ఎందుకంటే 1 వీక్ మొత్తానికి పిండి కలుపుకోవడం ఇలా కొన్ని పనులు వచ్చేసి మొత్తం 1 వీక్ కి చేయడం 1 వీక్ మొత్తానికి కట్ చేసి పెట్టుకోవడం కుదరదు ఆలు అయితే ఓకే 3 డేస్ వరకు బానే ఉంటుంది ఆనియన్ టొమాటో వచ్చేసి ఎవ్రీడే కట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట సో ఈ వీడియో ఎండ్ లో మీకు మొత్తం క్లారిటీ అనేది వచ్చేస్తుంది పనీర్ తీసుకొచ్చానండి నేను పనీర్ ఎప్పుడైనా గానీ మనం అదే ప్యాకెట్ లో ఉంచకూడదు 1 డే లో పాడైపోతుంది ఒక బాక్స్ లో హాఫ్ వరకు వాటర్ నింపేసి ఆ వాటర్ లో పనీర్ క్యూబ్ ని పెట్టేసి ఫ్రిజ్లో పెట్టాలన్నమాట ఎవ్రీడే వాటర్ చేంజ్ చేస్తూ ఉంటే పనీర్ అసలు 4-5 డేస్ అయినా చాలా ఫ్రెష్గా ఉంటుందండి వన్ డే ముందు మాత్రమే ఆ వాటర్లోంచి బయటికి తీయాలి అండ్ ఇంకా పచ్చిమిర్చి తొడిమలు తీసేసి పెడుతున్నాను ఎప్పుడైనా కానీ ఈ స్టెమ్స్ తీస్తే 1 మంత్ వరకు కూడా ఇలానే ఫ్రెష్గా ఉంటాయండి స్టెమ్స్తో సహా మనం పెట్టామంటే 1 వీక్లోనే పాడైపోతాయి సో స్టెమ్స్ అన్నీ తీసేసి ఒక బాక్స్లో పెట్టేసి టైట్గా మూత పెట్టేసేయాలి నేను ఏవి కూడా కడగట్లేదండి కుక్కుంబర్ ఒకటే వాష్ చేస్తున్నాను మిగిలిన అన్ని కూడా వాష్ చేయకుండానే నేను స్టోర్ చేస్తాను జస్ట్ క్లీన్ చేసేసి
ఎందుకంటే వాష్ చేసామంటే త్వరగా పాడైపోతాయన్నమాట. కరోనా టైంలో అన్నీ వాష్ చేసేదాన్ని, బట్ ఇప్పుడు వచ్చేసి నేను ఏవైనా కానీ వాష్ చేయకుండానే పెడతాను. ఈ టొమాటోస్ కూడా ఈ బాక్స్లో పెడుతున్నానండి. టొమాటోస్ నేను చాలా ఎక్కువ వాడతాను అన్నమాట. ఆయిల్ మనం తగ్గిస్తున్న కొద్దీ టొమాటోస్ ఇలాంటివి పెంచాల్సి వస్తుంది గ్రేవీ అది బాగా రావడం కోసం. సో అందుకని నేను ఆనియన్స్ టొమాటోస్ ఇవి ఎక్కువగా వాడుతూ ఉంటాను. ఇంకా కొత్తిమీర వచ్చేసి ఓన్లీ స్టెమ్స్ తీసేస్తా అండి. ఇంకా ఈ బంచి బంచి ఇలాగే పెట్టేస్తా అన్నమాట. ఇంకా చిన్న చిన్నగా కట్ చేయను. ఎప్పుడైతే నేను ఇంకా కర్రీలో వేయబోతున్నానో అప్పుడు కొద్దిగా తీసుకొని చిన్న చిన్నగా కట్ చేసి అప్పుడు వేస్తా అన్నమాట. ముందైతే రూట్స్ వరకు తీసేస్తే ఇంకా పాడవకుండా ఉంటుంది. పుదీనా మాత్రం లీవ్స్ మొత్తం చేసి తీసేస్తాను. ఒక్కొక్క ఆకు తీసేస్తా అన్నమాట. ఇవి కూడా అంతే, ఒక బాక్స్లో స్టోర్ చేసామంటే 15 డేస్ వరకు పాడవండి. నేను ఇవాళ చూపించిన మెథడ్ ప్రకారం మీరు స్టోర్ చేశారంటే మొత్తం కట్ చేసి అసలు 1 వీక్ కాదు 15 డేస్ వరకు కూడా ఏమీ పాడవు అనమాట. నేను జనరల్గా అయితే వీక్లీ వన్సే నేను ప్రెప్ అనేది చేస్తాను, మరీ ఎక్కువ రోజులు ఏమీ ఉంచను. సో ఇదే డబ్బాలో కొత్తిమీర ఒక సైడ్, పుదీనా ఒక సైడ్ పెడుతున్నాను అనమాట. దీంట్లో కొద్దిగా నేను తీసుకొని వాష్ చేసుకొని దాన్ని క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే గ్రీన్ చట్నీ చేస్తాను నేను ఇప్పుడు. ఎప్పుడైనా కానీ గ్రోసరీస్ తీయగానే ఫస్ట్ డేనే గ్రీన్ చట్నీ చేసేస్తానండి. కొత్తిమీర పుదీనా కరివేపాకు ఫ్రెష్గా ఉన్నప్పుడు గ్రీన్ చట్నీ చేస్తే చాలా మంచి టేస్ట్ అనేది వస్తుంది అనమాట. అండ్ దానికోసం కొద్దిగా పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, నిమ్మరసం, ఒక స్పూన్ నువ్వులు, కొద్దిగా నార్మల్ సాల్ట్, కొద్దిగా బ్లాక్ సాల్ట్, ఇవన్నీ కూడా వేసేసి ఒక స్పూన్ కర్డ్ కూడా వేసి మనం మిక్సీ పట్టుకోవాలి. అంతే, ఒక చుక్క ఆయిల్ వేయాల్సిన అవసరం కూడా ఉండదు. అసలు ఎంత బాగుంటుందంటే ఇది చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని మనం ఇడ్లీతో తినొచ్చు, దోశతో తినొచ్చు, చపాతీలతో తినొచ్చు, పరాటాతో తినొచ్చు. అలానే ఇది ఒక మంచి శాండ్విచ్ స్ప్రెడ్, లో క్యాలరీ అండ్ నో ఆయిల్ ఎట్ ఆల్, వెరీ వెరీ టేస్టీ. డైట్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది. మనం దీంట్లో లెమన్ యాడ్ చేసాం కాబట్టి 1 వీక్ వరకు కూడా ఈ కలర్ అనేది ఇలానే ఉంటుంది. ఒక్కసారి మీరు ఇది టేస్ట్ చేసి చూడండి ఇదే రెసిపీతో. అసలు మీరు ఎవ్రీ వీక్ దీన్ని తయారు చేసుకొని పెట్టుకుంటారు, చాలా బాగుంటుంది. సో ఇది మాకు 1 వీక్ వస్తుందన్నమాట. ఒక చిన్న టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇంకా నేను కిచెన్ కోసం కొద్దిగా షాపింగ్ చేశాను. ఈ షాపింగ్ బోర్డ్ వచ్చేసి ద ఇండస్ వ్యాలీ బ్రాండ్ నుంచి, మ్యాంగో వుడ్తో చేసింది. దీనికి ఒక మంచి హ్యాండిల్ వచ్చింది అండ్ మంచి కార్వింగ్ కూడా వచ్చింది. మొత్తం ఒకే పీస్తో చేసింది అనమాట. సో దానివల్ల ఏంటంటే ఫ్యూచర్లో విరగడము, పాడవడము, క్రాక్స్ రావడం అనేది ఏమీ ఉండదు. డీటెయిలింగ్ బ్యూటిఫుల్గా ఉంది. దీని ప్రైస్ వచ్చేసి 549 రూపీస్ అండ్ చాలా చాలా బాగుందన్నమాట. అండ్ మన వ్యూవర్స్ కోసం ఒక కూపన్ కోడ్ కూడా ఉందండి, అది స్క్రీన్ మీద ఇస్తున్నాను. అది యూజ్ చేసినట్లయితే మీకు 12% ఆఫ్ కూడా వస్తుంది. ఈ వీడియో మొత్తంలో నేను ఇదే యూజ్ చేశాను. ఈవెన్ ఇంతకు ముందు కూడా దీన్ని యూజ్ చేస్తూనే ఉన్నాను. అండ్ ఇది వచ్చేసి ఇంకొక స్టాక్ పాట్ అండి. ఇది 3 మెంబర్స్కి సూపర్గా సరిపోతుంది. దీనికి వచ్చేసి మంచి కూల్ హ్యాండిల్స్ కూడా వచ్చాయి. సో అసలు బర్న్ అవ్వట్లేదు అనమాట. అసలు రసం అయితే నేను ఎవ్రీ టైం దీంట్లోనే పెడుతున్నాను, పర్ఫెక్ట్గా ఉంది. అల్యూమినియం గిన్నె అయితే తీసేశాను. దీన్ని కూడా నేను ద ఇండస్ వ్యాలీ బ్రాండ్ నుంచే నేను తీసుకున్నాను. మన ఛానల్ వాళ్ళకు కూపన్ కోడ్ ఉంది. ఇది మీరు యూజ్ చేశారంటే ఆ బ్రాండ్ నుంచి ఆ వెబ్సైట్లో మీరు ఏది కొన్నా కానీ మీకు 12% ఆఫ్ వస్తుందన్నమాట. నేనైతే ఓట్స్ చేస్తున్నాను, అన్ని దీంట్లోనే చేస్తున్నాను. ట్రై ప్లై ఉంది దీంట్లో, అంటే 3 లేయర్స్ ఆఫ్ మెటల్ అనేది ఉంటుందన్నమాట. ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ హీట్ అనేది ఉంటుంది. అండ్ అసలు కాలట్లేదు, ఈ హ్యాండిల్స్ బాగున్నాయి. అండ్ 3 మెంబర్స్కి పర్ఫెక్ట్గా ఉంటుంది. దీని డయామీటర్ వచ్చేసి 6 ఇంచ్ అనమాట. దీని ప్రైస్ వచ్చేసి 1599. దీంట్లో కొంచెం పెద్దది కూడా ఉంది. సో మీరు ఒక్కసారి డిస్క్రిప్షన్లో ఉన్న లింక్స్ ద్వారా వెళ్ళి చూసినట్లయితే ఇంకా ఏమేం సైజెస్ ఉన్నాయి, ఇంకా ద ఇండస్ వ్యాలీ వెబ్సైట్లో ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయి అవన్నీ కూడా చూసుకోవచ్చు అనమాట. నేనైతే దీంట్లో రైస్ వండుతున్నాను, పాస్తా బాయిల్ చేస్తున్నాను, రసం చేస్తున్నాను రెగ్యులర్గా. సో దీంట్లో పెద్దది తీసుకుంటే మీకు సాంబార్కి కూడా చాలా బాగుంటుంది. సో ఈ 2 వస్తువులు కూడా నేను ద ఇండస్ వ్యాలీ వెబ్సైట్ నుంచి తీసుకున్నాను. అండ్ అన్ని డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి. అండ్ ఇంకా నెక్స్ట్ బ్యాక్ టు ద ఫుడ్ ప్రెప్, ఇది వచ్చేసి మేతి అండి. మేతి కూడా నేను లీవ్స్ అన్నీ దేనికి అదే తీస్తా అనమాట. దీంట్లో కాడలు ఉంటే బాగోదు. ఏదర్ దీంతో పప్పు చేసుకోవచ్చు, లేదంటే పరాటా కూడా చేసుకోవచ్చు అనమాట. పరాటా చాలా మంచిదండి. బ్లడ్ షుగర్ ఉన్న వాళ్ళకి మేతి ఎవ్రీడే ఏదో ఒక ఫామ్లో తీసుకోవడం వల్ల వాళ్ళ షుగర్స్ అనేవి కంట్రోల్లో ఉంటాయి. అంటే కొద్దిగా మనం చపాతీలో యాడ్ చేసుకోవచ్చు, పప్పులో యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ షుగర్స్ అనేవి చాలా హైగా ఉన్నాయంటే కొత్తిమీర బదులు ప్రతి కూరలోనూ లాస్ట్లో దింపే ముందు మేతి వేసుకోవచ్చు అనమాట. ఈ మెంతి కూరని రెగ్యులర్గా వాడడం వల్ల హెల్త్కి చాలా మంచిది. సో ఎవ్రీ టైం మీరు మెంతి కూర కంపల్సరీ తెచ్చుకోండి. సో నేను వచ్చేసి దీంతో పప్పు చేద్దాం అనుకుంటున్నాను ఈ వారం. సో మనకి ఎవ్రీడే ఏమేమి ఉండబోతున్నాము అనేది ఒక ఐడియా అనేది ఉండాలండి. వీలైతే నోట్ చేసుకొని ఫ్రిడ్జ్ మీద పెట్టుకున్నామంటే చాలా ఈజీ అయిపోతుంది.
మీల్ ప్రెప్ వల్ల మనకి ఎంత టైం సేవ్ అవుతుంది, ఎనర్జీ సేవ్ అవుతుంది అనేది ఆల్రెడీ చేసే వాళ్ళకి డెఫినెట్గా తెలుసు. బట్ స్టిల్ కొంతమంది అనుకుంటూ ఉండొచ్చు, దీనివల్ల మనకి న్యూట్రియంట్స్ అన్నీ పోతాయి కదా, కూరగాయలు ఎప్పుడైనా కానీ ఫ్రెష్గా కట్ చేసుకొని ఫ్రెష్గా వండుకుంటేనే బాగుంటుంది అనేసి అనుకుంటూ ఉంటారు. యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్ అండి. బట్ కొన్ని సందర్భాల్లో ఏంటంటే అది ప్రాక్టికల్గా పాసిబుల్ అవ్వదు. వర్కింగ్ ఉమెన్ అయితే ఏంటి, లేదా ఇంట్లో ఉన్నా కానీ ఒక్కోసారి మనం అలసిపోతాము, ఒక్కోసారి పని చేయాలి అనిపించదు, టైర్డ్ అయిపోతాం, బర్న్అవుట్ అయిపోతాం అన్నమాట. అలానే చంటి పిల్లలు తల్లులు ఉంటారు, వాళ్ళకి ఓపిక ఉండదు. సో అలాంటి టైంలో మనం సరే ఇంకా ఇవాళకి బయట నుంచి ఆర్డర్ పెట్టేద్దాము, కర్రీ పాయింట్ నుంచి కర్రీస్ తెప్పించుకుందాము, ఇలా చాలాసార్లు అనుకుంటాము, చాలాసార్లు చేస్తాము. సో దానివల్ల ఏంటంటే హెల్త్ పాడవుతూ ఉంటుంది. సో మెయిన్గా మీల్ ప్రెప్ వల్ల ఉన్న ఉపయోగం ఏంటి అంటే బయట తినడం అనేది మనకి జీరో అయిపోతుందండి. అంటిల్ అన్లెస్ మనం కావాలని, ఓకే నేను ఇవాళ బయట తినాలనుకుంటున్నాను, ఈ అకేషన్ ఉంది అని చెప్పి బయట నుంచి తెప్పించుకుంటే తప్ప, నాకు ఓపిక లేదు కాబట్టి బయట నుంచి తెప్పించుకుంటున్నాను అనే సందర్భాలు అసలు ఉండవన్నమాట. సో ఇంకా నేను కరివేపాకు అండ్ నిమ్మకాయలు కలిపేసి ఒక బాక్స్లో పెట్టేశాను. ఇవి వచ్చేసి ఉల్లికాడలు అనమాట, వీటిని కూడా నేను కట్ చేసి పెడుతున్నాను. లాస్ట్లో బల్బ్స్ ఉంటాయి కదా, వాటిని పక్కన పెట్టేసి ఆకంత కట్ చేసి పక్కన పెట్టాను అనమాట. బల్బ్స్ వచ్చేసి నేను వండేటప్పుడు కట్ చేస్తాను. ఇది వచ్చేసి ఇంకా మన పప్పు అనేది రెడీ అవుతుందండి. అండ్ ఇంకా పప్పు అనేది కొద్దిగా టైం పడుతుంది అనమాట గ్రైండర్లో, ఒక హాఫ్ ఎన్ అవర్ దోశకి హాఫ్ ఎన్ అవర్ ఇడ్లీకి ఈజీగా పడుతుంది. సో ఆ పని అవుతూ ఉంది, ఇటు నా పని నేను చేస్తూ ఉన్నాను. ఇంకా ఉల్లికాడలను వచ్చేసి ఇలా ఒక స్టీల్ బాక్స్లో పెట్టేసి నేను మూత పెట్టేస్తున్నాను అనమాట. అన్ని వెజిటబుల్స్ కింద కూడా నేను ఒక పేపర్ టవల్ వేస్తూ ఉన్నానండి, ఏదైనా మాయిశ్చర్ ఉంటే పీల్ చేసుకుంటుంది అండ్ 1 వీక్ వరకు ఏమీ అవ్వవు అనేసి నా బ్రెయిన్లో ఆల్రెడీ ఉంది ఏ రోజు ఏమి ఉండాలి అనేసి. అలా ఉండడం వల్ల ఇంకా ఈజీ అనమాట. అండ్ ఇంక ఇందాక మనం కుకుంబర్స్ నానబెట్టుకున్నాం కదా, వాటిని నేను ఒకసారి టేస్ట్ చూసుకున్నాను, ఏమీ చేదుగా లేవు కదా అనేసి ఆ తర్వాత కట్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. కొన్ని వచ్చేసి నేను క్యూబ్స్లా చేసుకుంటాను, చాలా సన్నగా సాలడ్కి కావాల్సినవి. కొన్ని వచ్చేసి నేను రౌండ్గా తరుక్కుంటా అనమాట. అవి వచ్చేసి మనం నార్మల్గా ఫుడ్తో పాటు లంచ్తో పాటు తినడానికి రౌండ్వి పనికొస్తాయి. చిన్న చిన్న క్యూబ్స్లా ఉన్నవి మనం నార్మల్గా సాలెడ్స్ కలుపుకుంటాం కదా, వాటికి పనికొస్తాయి అనమాట. రౌండ్గా ఉన్నవి మనం సాలెడ్లో కూడా పెట్టుకోవచ్చు, శాండ్విచ్లో కూడా పెట్టుకోవచ్చు. సో జనరల్గా నేను శాండ్విచ్లు ఎక్కువగా తింటూ ఉంటాను. ఎక్కువగా ఎందుకు తింటూ ఉంటానంటే నేను షూట్కని బయటకు వెళ్ళి వచ్చినప్పుడు ఇంటికి రాగానే ఒక్కోసారి విపరీతమైన ఆకలిస్తూ ఉంటుంది, ఏం తినాలో అర్థం కాదు. సో ఒకవేళ అప్పుడు బ్రెడ్ అవైలబుల్ ఉంటే ఇమీడియట్గా మనం ఈ వెజిటబుల్స్ అన్నీ పెట్టేసుకొని టకాటక ఒక మంచి హెల్దీ సాలెడ్ చేసుకొని తినేసేయచ్చు కదా. గ్రీన్ చట్నీ రెడీగా ఉంది, కుకుంబర్స్ రెడీగా ఉన్నాయి, జస్ట్ కొద్దిగా ఆనియన్ కొద్దిగా టొమాటో వేసేసుకున్నామంటే రెడీ మన హెల్దీ శాండ్విచ్. సో అలా ఏంటంటే జంక్ తినే ముందు మనం ఒక్కసారి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసుకుంటే ఇలా మనకి అన్నీ రెడీ ఉన్నాయనుకోండి, జంక్ తినడం అనేది హాఫ్లో హాఫ్ అనేది తగ్గిపోతుంది అనమాట. సో మెయిన్ అదే, మనం మీల్ ప్రెప్ చేసుకోవడం వల్ల ఎక్కువ వెజిటబుల్స్ కూడా తింటామండి. రెడీగా ఉండడం వల్ల ఏంటంటే హాఫ్ ఎన్ అవర్లోనే 2 కూరలు అయిపోతాయి. ఒకవేళ మనకి మంచిగా యాంపుల్ అమౌంట్ ఆఫ్ టైం ఉంది, 1 అవర్ ఉంది అంటే మనం ప్రాపర్గా సాలడ్తో సహా అన్నీ రెడీ చేసుకుంటాము, దానివల్ల మనకి ప్రాపర్ ఫుడ్ కూడా దొరుకుతుంది. మీల్ ప్రెప్ మెయిన్ మోటో అదే అనమాట, టైం మిగిలాలి మనకి, న్యూట్రిషియస్ ఫుడ్ కూడా తినాలి, బయట ఆర్డర్ చేయకుండా మనీ కూడా మిగిలాలన్నమాట. అండ్ ఇంకా ఆలు బాయిల్ అయిపోయి చల్లారిపోయాయి, ఇందులో హాఫ్ ఏం చేస్తున్నానంటే గ్రేట్ చేస్తున్నాను, ఇంకొక హాఫ్ కట్ చేసి పెడుతున్నాను 2 సెపరేట్ బాక్సెస్లో. గ్రేట్ చేసినవి వచ్చేసి మనకి ఆలు పరాటాకి యూజ్ అవుతుంది, అలానే పావ్ భాజీకి కూడా యూజ్ అవుతుంది. కట్ చేసినవి వచ్చేసి పూరి కర్రీలో వేయచ్చు, లేదా ఆలు కర్రీ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా ఒకవేళ మనకి బ్రెయిన్లో ఆ టైంకి ఏం చేయాలి అనేది ఐడియా లేకున్నా కానీ తర్వాత మనం వర్సటైల్గా యూజ్ చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ ఆలు అయితే మనం ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు. సో హాఫ్ నేను గ్రేట్ చేసి పెడతాను, హాఫ్ కట్ చేసి పెడతాను. అండ్ పావ్ భాజీ నా ప్లాన్లో ఉంది అంటే డెఫినెట్గా గ్రేటెడ్ అయితే ఇమ్మీడియట్గా అయిపోతాయన్నమాట. సో ఇంకా అంతలో పిండి రెడీ అయిపోయింది. ఈ పిండిని కూడా నేను వాటి బాక్సెస్లోకి తీసేసుకుంటున్నాను. అండ్ ఎవ్రీడే టీ టైం ఏదో ఒక స్నాక్ మనం తింటూ ఉంటాం కాబట్టి వీక్ మొత్తానికి సరిపడా ఇలాంటివి రెడీ చేసి పెట్టుకుంటే బెస్ట్. నేను మర్మరాలు వేపుతున్నాను, ఈ ఒక బాక్స్లో వేసి పెట్టుకుంటున్నాను అనమాట. మర్మరాలు కానీ లేదంటే మఖానా కానీ ఇలా ఏదో ఒకటి ఉంచుతాను సడన్గా తినాలి అనిపిస్తే. ఇంకా క్యారెట్స్ వచ్చేసి నేను ఇలా స్టిక్స్ లాగా కట్ చేసుకుంటున్నానండి. కావాలి అనుకుంటే మనం కర్రీ కోసం వీటినే ఆ టైంకి సన్నగా కట్ చేసుకొని కర్రీ చేసేసుకోవచ్చు, లేదంటే వీటిని సాలెడ్ లాగా స్టిక్సే తినేసేయచ్చు. ఇలా మీల్ ప్రెప్ రెడీగా ఉండడం వల్ల ఏంటంటే ఈవెన్ మీరు ఆఫీస్కి లంచ్ బాక్స్ తీసుకెళ్తున్నట్లయితే విత్ సాలెడ్ మీరు ప్రాపర్ లంచ్ బాక్స్ ప్యాక్ చేసుకొని తీసుకెళ్ళొచ్చండి. దానివల్ల హెల్దీగా కూడా ఉంటారు, ఈవెన్ పిల్లలు కూడా మనం ఇవ్వచ్చు అనమాట. మరి కట్ చేసి పెడితే న్యూట్రియంట్స్ పోవా అంటే
బెటర్ దాన్ ఆర్డరింగ్ కదా, బయట ఆర్డర్ చేయడం కంటే, లేదంటే బయట ఫుడ్ పిల్లలకి బయట నుంచి కొని పెట్టడం కంటే కూడా అట్లీస్ట్ ఒక రెండు మూడు రోజులు బిఫోర్ కట్ చేసుకున్నా కానీ బెటర్ దాన్ అవుట్ సైడ్ ఫుడ్. కాబట్టి ఇది మనం ట్రై చేయొచ్చు, ఎస్పెషల్లీ బిజీగా ఉండేవాళ్ళు. ఇంకా కాలీఫ్లవర్ని నేను ఏమాత్రం కడగలేదు, జస్ట్ చూశాను ఏమీ లేకుండా క్లీన్గా ఉన్నాయి అండ్ కట్ చేసేసి ఒక బాక్స్లో పెడుతున్నా అనమాట. సో మన దగ్గర ఆలూ బాయిల్ అయ్యి రెడీగా ఉన్నాయి, కాలీఫ్లవర్ కట్ అయ్యి రెడీగా ఉంది. కాబట్టి మనం ఒక 20 మినిట్స్ స్పెండ్ చేస్తే ఆలూ గోబీ కర్రీ అయిపోతుంది. చపాతీ పిండి ఆల్రెడీ కలిపేసి ఉంది కాబట్టి ఇటు కర్రీ అయ్యే లోపల చపాతీలు కూడా అయిపోతాయి. సో ఒక టైరింగ్ డే తర్వాత ఇంటికి రాగానే కాస్త రిఫ్రెష్ అయ్యి హాఫ్ అన్ అవర్లో మనం ఫుడ్ అనేది ప్రిపేర్ చేసేయచ్చు. సో వెన్నెస్డే వరకు వీఆర్ ఆల్ సెట్ అండి. ఆ తర్వాత మనం కొద్ది కొద్దిగా పని చేయాల్సి ఉంటుంది. సో సాటర్డే కానీ సండే కానీ ఈ బిజీ డే మీరు పెట్టుకున్నారు అంటే వీక్ అంతా ఇంకా హ్యాపీ. ఇంకా ములక్కాడల్ని ఇలా ముక్కలుగా చేసుకొని పైనున్న పొట్టు తీసేసి బాక్స్లో వేసి పెట్టుకుంటే 2 డేస్ వరకు ఏమీ కాదండి. ఒకవేళ నేను సాంబార్లో మునక్కాయలు కాకుండా సొరకాయ వేయాలి అనుకుంటే సొరకాయ అప్పటికప్పుడే కట్ చేసుకుంటాను, ఇలా ముందు కట్ చేసుకోను. సో ఏవైతే ముందు కట్ చేయొచ్చో అవి మాత్రమే మనం ఇలా కట్ చేసుకోవాలి. ఏవైతే అప్పటికప్పుడు కట్ చేసుకోవాలో లైక్ దొండకాయ బెండకాయ లాంటివి ముందు రోజు మాత్రమే కట్ చేసుకోవాలి, అంతకంటే ఎక్కువ కట్ ఉంచకూడదు. అదే వంకాయ అయితే అప్పటికప్పుడు కట్ చేసుకోవాలన్నమాట. సో ఇలా వెజిటేబుల్స్ని బట్టి మనం మీల్ ప్రెప్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అట్లీస్ట్ హాఫ్ మనం మీల్ ప్రెప్ చేసుకున్నా కానీ ఆ టైంకి ఇంకా ఉల్లిపాయ టొమాటో వంకాయ అవి కొన్ని కట్ చేసుకున్నా మనకు అంత పెయిన్ అనేది అనిపించదు అనమాట. అండ్ ఇంకా ఇది కూడా నేను ఒకసారి టేస్ట్ చూసుకున్నాను చేదు ఉందా ఏమైనా అనేసి. ఇంకా అంత బాగానే ఉంది అనుకున్నాక పొట్టు తీసేసి క్యూబ్స్గా కట్ చేసుకున్నాను అనమాట బీరకాయలని కూడా. బీరకాయ నేను ఇంకా కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. సో కట్ చేసి పెట్టుకుంటే నేను ఇంకా దీన్ని ఎలాగైనా కర్రీ చేసుకోవచ్చు. దీంట్లో నేను ఎగ్ వేసుకోవచ్చు, పచ్చిశనగపప్పు వేసుకోవచ్చు, ఉత్తిదే చేయొచ్చు కర్రీ. సో ఇంకా ఎలాగైనా చేసుకోవచ్చు. సో ఏంటంటే మన తెలుగు వంటల్లో చాలా రకాలు ఉంటాయి. అదే వెజిటబుల్తో పచ్చడి చేసుకోవచ్చు, పప్పు చేసుకోవచ్చు, పులుసు పెట్టుకోవచ్చు. సో ఇలా మన మీల్ ప్రెప్ అనేది చాలా వర్సటైల్గా ఉండొచ్చు అనమాట. సో ఇంకా లెట్టెస్ తీసుకున్నానండి. లెట్టెస్ కూడా అంతే, మొత్తం ఇలా ఓపెన్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఎప్పుడైతే మనం తిందాం అనుకుంటామో అప్పుడే సన్న సన్న ముక్కలుగా చేసుకోవాలి. సో ఇలా కట్ చేసి పెట్టుకోవడం వల్ల ఏంటి అంటే లోపల మనకు ఒక చిన్న ఏదైనా బ్యాడ్ స్పాట్ ఉందనుకోండి, కట్ చేయకుండా అలానే పెట్టేస్తే అది లోపల మొత్తం స్ప్రెడ్ అయిపోయి 1 వీక్లో ఇది మొత్తం పాడైపోతుంది. సో ఇలా కాస్త క్లీన్ చేసుకొని ఒక బాక్స్లో టిష్యూస్ వేసుకొని పెట్టుకోవడం వల్ల 1 వీక్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటుందన్నమాట. సాలడ్ వెజిటబుల్స్ ఏంటంటే మనం ఒకే రోజులో తినలేము, అది త్రూఅవుట్ ద వీకే తినాల్సి ఉంటుంది. సో క్లీన్ చేసి పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ పల్లీలు కూడా వేపుకుంటున్నానండి. మొత్తం వీక్కి నాకు చట్నీకి కావాల్సిన పల్లీలు రెడీగా ఉండాలన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి క్యాప్సికమ్ కట్ చేస్తున్నాను. సో పల్లీలు వేపుకొని పెట్టుకొని అండ్ పిండి 2 ఇడ్లీ అండ్ దోశకి రెడీగా ఉండి పల్లీలు రెడీగా ఉన్నాయి. పచ్చిమిర్చి కూడా వేపుకొని పెట్టుకుంటాను అనమాట నేను. ఇవన్నీ రెడీగా ఉన్నాయనుకోండి ఇడ్లీ అలా పొయ్యి మీద పెట్టేస్తాను, ఈలోపు చట్నీ రెడీ అయిపోతుంది. సో జస్ట్ 20 మినిట్స్లో నాకు బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. సో ఇంకా ఈ క్యాప్సికమ్ని కూడా ఇలా కింద ఒక టిష్యూ వేసిన బాక్స్లో పెట్టేసుకున్నట్లయితే 1 వీక్ వరకు పాడవండి. కొన్ని వెజిటబుల్స్ ఏంటంటే 1 వీక్ వరకు కూడా చాలా బాగుంటాయి. సో చట్నీ కోసం ఇక్కడ పచ్చిమిర్చి కూడా వేపుతున్నానండి. ఇక్కడ పల్లీలు కూడా వేగి రెడీగా ఉన్నాయి. ఇవి రెడీ ఉన్నాయంటే ఇంకా మిక్సీ వేయడం ఎంతసేపు చెప్పండి. సో ఇంకా చట్నీ వేయడానికి టైం లేదు అని అనుకోవాల్సిన అవసరమే ఉండదు. ఇక్కడ వచ్చేసి ఇంకా బీన్స్ ఉన్నాయి, ఫ్రెంచ్ బీన్స్. నేను ఎవ్రీ టైం ఇవే వెజిటబుల్స్ వాడనండి. ఎవ్రీ వీక్ వెజిటబుల్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఈసారి నేను చిక్కుడుకాయలు తేయకుండా బీన్స్ తెచ్చాను, నెక్స్ట్ వీక్ వచ్చేసి చిక్కుడుకాయలు తెస్తాను అనమాట. సో అలా మేము అన్ని వెజిటబుల్స్ తింటాము, ఎవ్రీథింగ్ కవర్ అయ్యేలా చూసుకుంటామన్నమాట. అందుకనే మీల్ ప్రెప్ వల్ల ఏంటంటే మనకి ఒక క్లియర్ ఐడియా అనేది వస్తుంది, ఈ వారం మనం ఏం తెచ్చాము, ఏం తిన్నాము, నెక్స్ట్ వీక్ ఏం తినాలి అనేసి. సో ఇలా నేను బాక్స్లో వేసి పెట్టుకుంటాను. మనం జనరల్గా మీల్ ప్రెప్ చేస్తూ ఉంటే మనకు ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది అనమాట. దాన్ని బట్టి ఏవి కట్ చేసుకుంటే బెటర్, ఏవి తర్వాత కట్ చేసుకుంటే బెటర్ అనేది మీకే తెలుస్తుంది. ఇంకా మొత్తం కట్టింగ్ అయిపోయిన తర్వాత ఇంకా చాపింగ్ బోర్డ్ని కూడా కాస్త ప్యాంపర్ చేయాలి కదా. సో కొంచెం సాల్ట్ వేసి నిమ్మకాయ పెట్టేసి బాగా రుద్దేసామంటే దీనికి అంటిన స్మెల్ కానీ కలర్స్ కానీ ఇవన్నీ పోతాయన్నమాట. అండ్ చాపింగ్ బోర్డ్ కూడా నీట్గా ఉంటుంది, నెక్స్ట్ టైం బ్యాటిల్ కోసం రెడీగా ఉంటుంది అనమాట. సో ఇంకా అలా లాస్ట్లో కొద్దిగా క్లీన్ చేసేసామంటే దీని పని కూడా అయిపోతుంది. 1 వీక్ వరకు దీనికి పెద్దగా పని ఉండదు, ఇంకా రెస్ట్ అనమాట. నెక్స్ట్ వీక్ వచ్చేసి ఫుల్ మళ్ళీ పని ఉండబోతుంది. సో ఇంకా వాష్ చేసేసి నార్మల్ వాటర్తో దీని మీద వచ్చేసి ఆలివ్ ఆయిల్ కానీ ఇంకా ఏదైనా ఆయిల్ కానీ జస్ట్ ఒక 2 డ్రాప్స్ వేసేసి
తుడిచేసామంటే నీట్గా ఉంటుందన్నమాట, ఆ షైన్ అనేది మళ్ళీ వచ్చేస్తుంది అండ్ అలానే పాడవకుండా ఉంటుందన్నమాట ఆయిల్ లేయర్ అనేది ఉండడం వల్ల. సో ఏ చాపింగ్ బోర్డునైనా సరే ఇలా జాగ్రత్తగా పెట్టుకోవచ్చు. సో ఈ మీల్ ప్రిప్ మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా పెట్టండి, ఎందుకంటే నాకు తెలుసుకోవాలని ఉంది. మన ఛానల్లో మీల్ ప్రిప్ వీడియో ఫస్ట్ టైం ఇది అండ్ నేనేదే రెగ్యులర్గా చేస్తూనే ఉంటాను, బట్ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అని తెలుసుకోవాలని ఉంది నాకు. అండ్ ఆ రోజు ఈవినింగే నేను ఆలూ పరాటా చేశాను, అన్నీ రెడీగా ఉన్నాయి కాబట్టి నాకు 15 మినిట్స్లో ఆలూ పరాటా రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉండే అనమాట. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ నాకు చాలా బిజీ డే ఉండే, ఆ రోజు వచ్చేసి నేను పొద్దున్నే ఇడ్లీ వేసాను. ఒక 20 మినిట్స్లో నాకు ఇటు ఇడ్లీ అవుతూ ఉంది, అటు చట్నీ మిక్సీలో వేసేసుకున్నాను, రెడీ అయిపోయింది. అండ్ ఆ రోజు ఈవినింగ్ వచ్చేసి నేను పావు బాజీ చేశాను వేడివేడిగా. సో అలా నా వీక్ అనేది చాలా హ్యాపీగా గడిచిపోతూ ఉంది. అండ్ ఇంకా ఈ రెండు ప్రోడక్ట్స్ లింక్స్ వచ్చేసి డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి, తప్పకుండా చూసుకోండి. అండ్ కూపన్ కోడ్ కూడా అవైలబుల్ ఉంది, 12% ఆఫ్ అనేది వస్తుందన్నమాట. కూపన్ కోడ్ కూడా ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.